ప్రతి అడుగు ప్రజల కోసం 32వ రోజు కార్యక్రమం నెల్లూరు జిల్లా కోవూరు తూర్పు అరంధతీయవాడ నందలగుంట పెళ్లకూరు కాలనీలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం కృష్ణా జలాల పంపిణీపై గెజెట్ విడుదల చేసినప్పటికీ ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాల మీద జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకపోవడం శోచనీయమని తెలిపారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఈ సమయంలో కనీసం ఆయన్ని అరెస్టు చేయకుండా ఉండి ఉన్నా కృష్ణా జలాల కోసం తన గలం విప్పి పోరాటం చేసి ఉండేవారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు మండలంలోని మన నందరగుట్ట గ్రామంలో అలానే తూర్పు అరుంధతివాడ గ్రామంలో పర్యటించి బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించి బాబు గారి అక్రమ అరెస్టుని జరిగిన కారణాన్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పోర్ట్రే చేస్తుంది, ఎలాంటి ఆధారం లేని కేసులు అరెస్ట్ చేసి 30 రోజుల పాటు నారా చంద్రరెడ్డి గారిని నిర్బంధించి ఎలా హింసించి పైచాచిక ఆనందం పొందుతుందో ప్రజలందరూ కూడా వివరిస్తూ ఈ కార్యక్రమానికి ముందు సాగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాన్ని చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనకి నవ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 2014 సంవత్సరం విడిపోయింది. విడిపోయిన సమయంలో ఆ రోజున నదీ జలాలు బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఆ బైఫర్కేషన్లో కృష్ణానది జలాలు 811 టీఎంసీ వాటర్ ఉంది దాంట్లో. అందులో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజునున్న బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ వాటర్ని అలానే తెలంగాణకి 299 టీఎంసీ వాటర్ని కేటాయించి వాళ్ళ ఒప్పందాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు మంచినీటి కోసము లేకపోతే తాగునీటి జలాల కోసము ఎక్కడ కూడా నారా చంద్రరెడ్డి గారు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. నీటి సమస్య ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళని హక్కులకి ఎప్పుడు కూడా నారా చంద్రరెడ్డి గారు ఎప్పుడు కూడా ఆటగా నిలబడ్డారు. అలమట్టి సమస్య కానివ్వండి, కావేరీ నీళ్లు జలాల సమస్య మీద కానివ్వండి, ఎప్పుడు కూడా నీటి జలాలు మన రాష్ట్రానికి రావాల్సిన నీటి జలాలు ఎక్కడైనా మనకు తగ్గుతుంటే ఆ టైంలో నారా చంద్రరెడ్డి గారు వాయిస్ వేసి ఎప్పుడు కూడా నీటి సమస్య దగ్గర కూడా ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతున్న జాబిత ఏదైతే స్లో ప్రాసెస్ గురించి కూడా ఆయన 10 రోజుల పాటు ప్రక్రియ చేపట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా సంచరించి ఈ నీటి ప్రాజెక్ట్స్లో ఎటువంటి మార్పులు చేస్తే మంచినీటి ఉత్పత్తిని అలానే సాగునీటి ఉత్పత్తిని పెంచొచ్చు అని చెప్పి ఆయన చేయడం జరిగింది. హక్కు ద్వారా మాకు రావాల్సిన నీళ్ళు ఇంకా లేకపోతే ఇంకా కూడా మాకు స్నాన అవసరానికి మంచినీటి అవసరానికి కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి ఉద్యమానికైనా మేము స్వీకారం చేస్తామో నారా చంద్రబాబు గారు బయటకు రావాలి, దీని మీద ప్రత్యేకంగా ఉద్యమం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అందరితో కలిపి పొత్తులతో వాళ్ళ ముందుకెళ్తున్నారని చెప్పి, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పొత్తులకి అంటే ఆహ్వానితం ఉండే పార్టీ. ఇవాళ కాదు, మేము గతంలో మా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్నో పార్టీలతో మేము పొత్తులతో వెళ్ళాము. మాతో పొత్తులు కలపడానికి ప్రతి పార్టీ కూడా సఖ్యభావం తెలియజేస్తారు, మాతో కలిసి వస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏదైనా పార్టీతో మీ పొత్తు మీకు కుదురుతుందా? ఏ పార్టీ మీతో కలిసి పోటీ చేయగలుగుతుందా? కనీసం బీజేపీ పార్టీతో మీరు ఇండియాలో కలిసి నడుస్తున్నారు కదా, బీజేపీ పార్టీ మరి కాన్ఫర్ చేయండి, వాళ్ళు మీతో పొత్తుకు వస్తారా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ టీంని వాళ్ళ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీతో ఏ పార్టీ కలిసి రాదు, ఎందుకంటే మీరు నిరంకుశ పాలన కలిగిన పార్టీ, మీరు ఎవరితో కలిసి నడవలేరు, మీలాంటి అవినీతి కలిగిన పార్టీతో ఎవరు కూడా పొత్తులు పెట్టుకోరని ఈ సందర్భంలో తెలియదు. మేము ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుంటాము. మాతో పాటు జనసేన పార్టీ కలిసి వస్తుంది, సిపిఐ పార్టీ వాళ్ళు కలిసి వస్తారు, మా పక్షాలు కలిసి వస్తాయి, అన్ని పార్టీలు కూడా మాతో కలిసి వచ్చి రేపు ఎలక్షన్ మాకు మద్దతు తెలియజేయబోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇవాళ స్మశాన సమస్య ఎక్కువగా ఉంది,
నందనగుంటలో తిరిగేటప్పుడు వాళ్ళు మేము శ్మశానాల కోసం మళ్ళీ కోవూరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మేము బండి పెట్టుకొని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళాల్సి వస్తుంది. మా గతంలో ఇక్కడ ఉన్న శ్మశానాన్ని కాలువలో అని చెప్పి మొత్తం శ్మశానం తీసేసి కాలువలో కలిపేసారు ఆ శ్మశానాన్ని. మనం మేము శ్మశానం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యేని అడిగితే చూద్దాం అని అంటున్నారు. అసలు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అని చెప్పి వాళ్ళ నందనగుంట వాసులందరూ కూడా చెప్తున్నారు. రేపు వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళకందరికీ శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి దగ్గరలోనే ఎక్కడో దగ్గర శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తాం. అలానే దానికి అవసరమైన కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతి శ్మశానాన్ని అవసరమైన కాంపౌండ్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయడం ఆ డబ్బు కూడా ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కూడా శ్మశానం ఏర్పాటు చేస్తామని వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలానే మా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. ఈ రోజున ఈ ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాలు భాగస్వాములైన ఊరు మండల నాయకులకి అలానే మన గ్రామంలో నందనగుంట గ్రామం అలానే తూర్పు అరుంధతి వాడ గ్రామం నుంచి వచ్చిన నాయకులకి అలానే ఇతర గ్రామాల నుంచి సఖీభావం తెలియడానికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.